ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. అనేకమైన రీతిలో దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం, సమస్యల్ని బట్టి చెదిరిపోతూ ఉంటాం. చాలాసార్లు ఒకప్పుడు భయము భక్తి కలిగి ఉన్నా కానీ పరిస్థితులు మనల్ని ఏమి చేస్తూ ఉంటాయంటే, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో అలా పరిస్థితులు మనల్ని ఆపేస్తూ ఉంటాయి, ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటాయి, మన కాళ్ళకి అడ్డుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ చూడండి, నిజమైన క్రైస్తవుడు పరిస్థితుల వైపు చూడద్దు. పరిస్థితులు కాళ్ళ దగ్గరికి వస్తే ఆ పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళాలి. ఆమెన్. మరి ఈ ఉదయకాల సమయంలో మరో అద్భుతకరమైన మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఆలస్యం చేయకుండా ముందుకు సాగుదామా. ప్రతిరోజు కూడా ఇలా ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానించడం, ప్రార్థించడం ఎంతో సంతోషాన్ని మనలో నింపుతున్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న అద్భుతకరమైన మాటలు మత్తయి సువార్త 15:28. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు కదా. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. చాలాసార్లు పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి, దేవుని అడుగుతూ ఉంటాం. ఈరోజున మీరు కూడా మీ పిల్లల పరిస్థితి కావచ్చు, లేకపోతే భయంకరమైన శోధనలో ఉన్నారేమో, దేవుని సన్నిధిలో కొన్ని సంవత్సరాల నుంచి మరి మీరు ఆత్మీయంగా బలపరచబడాలని అడుగుతున్నారేమో, లేకపోతే అవసరతల కొరకు అడుగుతున్నారేమో, లేకపోతే భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండి దేవా నీవైనా దిక్కయ్యా, నీ కాలము కొరకు అంటే నీ సమయం కొరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా నీవు నా పట్ల చేయగల సమర్థుడు అని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. ఇలా చాలాసార్లు మన విశ్వాసాన్ని మనకి మనము బలపరుచుకుంటూ ఉంటాం కదండి. విశ్వాసంలో మరి ఆగిపోకుండా మరి ఎంతమంది ఎన్ని అన్నా, ఎంతమంది మనల్ని అవమానించిన, నీ దేవుడు నీకు ఏం చేశాడు, ఇంకా నీ జీవితంలో నీ పరిస్థితి బాగుపడలేదు, నీ దేవుడు నీకు మరి ఏ విషయంలో నీకు మరి తోడుగా లేడు అని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ మనం ఆగిపోకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటాం కదా, విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటాం కదా. ఇదిగో ఎవరైతే ఆ విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితంలో వారు మరి అడుగుతున్నట్లుగా దేవుడు జరిగించే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు ఇక్కడ, నీ విశ్వాసము గొప్పది, నీవు అడిగినట్లే అవునుగాక. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో, ఏ విషయంలో విశ్వాసంతో ఉన్నారో, అడుగుతున్నారో, అది మీ జీవితంలో జరగబోతుంది. అది ఆరోగ్యమే కానీ, లేకపోతే ఉద్యోగమే కానీ, సమస్యల నుంచి విడుదలనే కానీ, శోధల నుంచి విడుదలే కానీ, ఇక ఏ విధమైన వాటిలోనైనా దేవుడు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఏది కలిసే సమయంలో ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఉండి, ఏ స్థలంలో ఉండి, ఉదయ కాల సమయంలో దేవుని మాటలు వింటున్నా, మీ విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటా కదా, విశ్వాసం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే, మనము కోరినట్లుగా దేవుడు మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. విశ్వాసాన్ని కోల్పోకండి. మీరు ప్రార్థిస్తున్న రీతిగా, మీరు దేన్ని పట్టించుకోకుండా విశ్వాసంతో ఉంటున్న రీతిగా మనుషులు మనల్ని చూడకపోవచ్చు, మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనుషులు మనల్ని వ్యతిరేకించవచ్చు, కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మన కోరికలను నెరవేర్చే దేవుడు, స్థిరపరిచే దేవుడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రతి విషయంలో మన జీవితంలో అద్భుతం చేయగల సమర్థుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మన పట్ల మనం అడుగుతుంది నెరవేరుస్తారు. ఆమెన్. మరి ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేద్దాం. అటు విశ్వాసాన్ని మాలో నింపండి అయ్యా. వెళ్ళిన రోజులు విశ్వాసంతో లేకుండా ఎవరో ఏదో అన్నారని మధ్యలో ఆగిపోయారేమో, మందిరాలకు ఆగిపోయారేమో, ప్రార్థించడం ఆగిపోయారేమో, ప్రార్థనలో విశ్వాసంలో
అన్ని విధాలుగా అన్నింటినీ కోల్పోయారేమో, కానీ తిరిగి ప్రారంభించండి. విశ్వాసము వలన ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే, కింద మనం ఈ బైబిల్లో అంతా మరి ఈ టాపిక్ మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని రీతిలో అద్భుతం జరిగింది. కుమార్తె స్వస్థ నొందింది. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిలో ప్రార్థిస్తున్నాం, మీ విశ్వాసం మిమ్మల్ని అద్భుతమైన రీతిలో ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడు అయ్యా, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ శ్రేష్టకరమైన అద్భుతకరమైన మీ మాటల ద్వారా మేము దీవించబడుతున్నాం, బలము పొందుకుంటున్నాం. అయ్యా, విశ్వాసము చాలా గొప్పది అయ్యా. ఇదిగో నీ మనుషులముగా కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాం, చెదిరిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, మనుషులను మాటలు పట్టుకొని ఆగిపోతూ ఉంటాం అయ్యా. కానీ ఆగిపోయేవారిగా కాదు, మేము సాగిపోయేవారిగా ఉందము గాక, మిమ్మల్ని మహిమపరచుదము గాక. అయ్యా, అద్భుతం జరిగించని ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలుగునుగాక. మా ప్రియులందరి విశ్వాసాన్ని బట్టి, మా అందరి విశ్వాసాన్ని బట్టి మేము కోరిన ప్రభ, ఏవైతే కోరుతున్నామో, ఏవైతే అడుగుతున్నామో అయ్యా, మా జీవితాలు నెరవేరుస్తున్నామని వేడుకున్నాం. బ్లెస్ చేయండి, మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. మా చేసిన ప్రతి ప్రార్థనలో ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం క్షేమం కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక. బ్లెస్ చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్.